అందరికీ దండాలు. లో నేను మీ లాట్కా నారి. వెల్కమ్ టు రింగులో వార్తలు. మొన్న మొదలైన లోక్సభ సమావేశాలు చూస్తుంటే 3వ తరగతి పిల్లగాని చిలిపి చేష్టలు వింత చేష్టలే గుర్తుకొస్తున్నాయి. బుడ్డ పిల్లగాళ్ళు ఒకరి మీద ఒకటి పంచులేసుకుంటా పట్లు పట్టినట్టు లోక్సభల కొత్త ఎంపీల ప్రమాణ స్వీకారం కొందరు ఘటనే చేస్తున్నారు. ముందుగా మన సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డి వింత చేష్టల నుంచి మొదలు పెడదాం. ఎన్కడుకో గొండ్రు కప్ప బాయిలనేమో మునిగిపోయి చెరువులేస్తే తేలి బకబక మొత్తుకున్నదంట. అచ్చం ఘటనే ఉంది లోక్సభలో మన కిషన్ రెడ్డి సార్ లొల్లి. అసెంబ్లీ ఎన్నికలలో ఓడిపోయి పార్లమెంట్ ఎన్నికలలో గెలిచి హోంశాఖ సహాయ మంత్రి అవుడుతోటి ఊపొచ్చిందో ఏమో గాని ప్రమాణ స్వీకారానికి పోతున్న తెలంగాణ ఎంపీలనల్లా భారత్ మాతాకి జయ అనమాని ముందు వరుసల ఊసుకొని కచ్చపెట్టి కూర్చున్నాడు. ప్రమాణ స్వీకారానికి పోయిన టీఆర్ఎస్ కాంగ్రెస్ ఎంపీలు అందరూ జై తెలంగాణ జై జై తెలంగాణ అని సపోర్ట్ కాకుండా వెనుకకు మళ్ళీ వస్తున్నారని, జై భారత్ భారత్ మాతాకి జయ నినాదాలు కూడా ఇవ్వాలని వెనుక నుంచి ఒకటే కూలిగిండు. అయితే కిషన్ రెడ్డి సార్ ఎంతగానో ఉరికిలాయినా గాని టీఆర్ఎస్ కాంగ్రెస్ ఎంపీలు అల్లపనాలు చూసుకొని కిషన్ రెడ్డిని పట్టించుకోకుండానే పోయిర్రు. ఇక భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రమాణ స్వీకారానికి వస్తుంటే మీ వాళ్ళు ఎవరు లేరుగా బల్లలు కొట్టనీకే నేను కొడతా అని గట్టిగా బల్లను దర్శిండు. సరే ఎవరైతే బల్లలు కొట్టనీకే వచ్చే క్రేజ్ నాకే వస్తుంది అనుకున్నాడో ఏమో గానీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కిషన్ రెడ్డిని గట్టినే గాని అనుకుంటే పోయిండు. ఇంకా హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ప్రమాణ స్వీకారానికి వస్తుంటే తెలంగాణ బీజేపీ ఎంపీలకు శిగమే వచ్చింది అనుకో రాజురి. ఆయన లేచేదే ఆలస్యం. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై, వందే మాతరం అని ఇట్లా నెత్తికో నినాదాలు అందుకున్నారు. ఇంజనీరింగ్ కాలేజీలలో కొత్త పోరాగాళ్ళను ర్యాగింగులు చేసినట్టు గిరేంద్ర అనుకున్న మిగతా సభ్యులు నోరల్లా పెడితే ఓవైసీ సహా ప్రమాణ స్వీకారం చేసి జై భీమ్ అని పోయిండు. జై భీమ్, జై మీమ్, తక్బీర్, అల్లాహు అక్బర్, జై హింద్. ఓవైసీ జై భీమ్ నినాదంతో బీజేపీ అభ్యర్థులు సల్లగైతే కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఓవైసీకి అంబేద్కర్ కి ఇప్పుడు గుర్తుకొచ్చిండ అని కౌంటర్ వేసిండు. అయితే ఆయన కన్నా లోక్సభకు వచ్చినాక అంబేద్కర్ గుర్తుకొచ్చింది కానీ మీకు ఆడికొచ్చినా ఇంకా గుర్తు రాలేదు కానీ సోషల్ మీడియాలో పోరగాళ్ళు కౌంటర్ కి ఎన్కౌంటర్ చేస్తున్నారు. సురుకులు అంటించారు అనుకో రాజురి. ఇక కిషన్ రెడ్డి కొంటె చేష్టలు గిట్లుంటే బాలీవుడ్ క్వీన్ హేమమాలిని ప్రమాణం చేసి రాధే రాధే అనుకుంటా ఏది రాలేదో ఏమో గాని ఓ శ్లోకమే చదివింది. రాధే రాధే కృష్ణం వందే జగద్గురు. ఇక వచ్చిన వాళ్ళు వచ్చినట్టు అలా మతాలకు దేవుళ్లకు రాష్ట్రాలకు జై కొడుతుంటే మేమేం తక్కువ తిన్నారు అనుకున్నారో ఏమో గాని బెంగాల్ సీఎం దీదీ సైన్యం ఏకంగా ఆమెకే జైలు కొట్టిర్రు. ఎట్లనైనా చేసి ఆమె కళ్ళలో వాడాలనుకున్నారో ఏమో గాని ఈ జై మమత నినాదంతో కొత్త ట్రెండే తీసుకొచ్చినారు. అయితే ఒక్కో పార్టీ వాళ్ళు ప్రమాణ స్వీకారం చేసుకుంటూ ఒక్కో ఏషం వేస్తుంటే తమిళనాడు సిపిఎం నుంచి గెలిచిన ఎంపీ వెంకటేశన్ మాత్రం మార్క్సిజం జిందాబాద్ అని కులాలు మతాలు రాష్ట్రాలు దేశాలు కాకుండా ఆయన నమ్మిన సిద్ధాంతానికి చేయకొచ్చిండు. మొత్తుకుంటేనే బలవంతమని నమ్మే నేతలను ఇవో గీనం చూసైనా నేర్చుకుంటే బాగుండు. రాజ్యాంగబద్ధమైన పార్లమెంటుకు వారాంతం అందరికి తేడా లేకుండా ఎవరిలో వాళ్ళు పెట్టుకునే నేతలు వాళ్ళ అధ్వానమైన రాజకీయ తెలివితేటలతో సభా మర్యాదలను గౌరవాలను ఆగం పట్టిస్తూ దేశ ప్రజల 5 ఏళ్ల భవిష్యత్తును నిర్దేశించే ప్రాంతంలో మతాల ఆధారంగా రెచ్చగొట్టుకుంటా ఇట్లా వింత వింత చేష్టలతో బలం చూపెట్టుకునే నేతలకు గరీబుల సమస్యలపై మాట్లాడే సమయం ఇంకెప్పుడు వస్తుందో అంటున్నారు జనాలు. సుశీరా ఎట్లుంది మన ముచ్చట? గిజోండ్ ముచ్చట రోజు మన రింగ్ లో దిస్తూనే ఉందాం. మీరు మనకు చూస్తూనే ఉండరు T10 రింగ్ లో వార్తలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి కింద కనిపిస్తున్న బెల్ బటన్ క్లిక్ చేయండి.